బస్తిపాడు నాగరాజు పర్యటించారు. ఆలూరు సాయిబాబా ఆలయంలో నాగరాజు ప్రత్యేక పూజలు చేశారు. చట్టసభలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన వెంటనే వేదవతి ప్రాజెక్టుపై పోరాడతానని నాగరాజు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలుని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికల్లో కర్నూల్ లోక్సభ స్థానానికి నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు టికెట్ కేటాయించినందుకు మొట్టమొదటిగా సార్ గారికి ఈ ఆలూరు ఘటన నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక వాస్తవంగా నేను ఇక్కడ మీ ఆలూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనుకున్నాను. వాస్తవంగా ఏమంటే నా రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద మైలురా ఈ ఆలూరు ఘటన వాస్తవం. ఎందుకంటే ఒక మహాసభ పెట్టాము, ఇక్కడ మహా గర్జన పెట్టాము. ఇదివరకే మీకు అందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఆ గర్జన నుంచి ఇక్కడ బీజం నాటాము. ఈ ఆలూరు ప్రాంతం నుంచి డెవలప్మెంట్ కూడా నేను చట్టసభలో నేను పంపిస్తే నా గుండెలు నాటుకుపోయిన విషయం వాస్తవంగా ఈ ఆలూరు గడ్డల మీద నుంచే మొదలుపెట్టాను. డెవలప్మెంట్ కూడా ఏదంటే వేదవతి ప్రాజెక్టు వాస్తవం కాన్సెప్ట్ అంతా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు 1970 కోట్లు ఇస్తే కూడా ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని దశాదిశ లేకుండా ఒక అంగుళం పని చేయకుండా ఉన్న ఫలాన్ని దాన్ని నిలిపేసింది. కాబట్టి ఈ చట్టసభలకు ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి పని నేను చేయబోయేది కూడా వాస్తవంగా ఈ సాయిబాబుడు సాక్షిగా చెప్తున్నాను. మొట్టమొదటి నేను చేసిపోయే కార్యక్రమం కూడా వేదవతి ప్రాజెక్టుని సంపూర్ణంగా చేసి ఎకరాకి త్రాగునీరు కావడం ఈ ప్రాంతంలో అసలకల్లా త్రాగునీరు ఇవ్వాలని నా సంకల్పం మొట్టమొదట. ఎందుకంటే వాస్తవంగా నారా లోకేష్ సార్ గారు కూడా చాలాసార్లు చాలా వేదికల మీద ఈ ఆలూరు సమస్య చాలాసార్లు ప్రస్తావించారు. ఈ కర్నూలు పార్లమెంట్లో ఆలూరులో ఈ రోజు వరకు కూడా బిందెలు పట్టుకుని నీళ్ళ కోసం పడిగాపులు కాసే దుస్థితి ఉందని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఆలూరు పట్టణం గురించే మాట్లాడారు. చాలా వేదికరమైన రాజమండ్రి తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా మీ ఆలూరునే తలుస్తాను సార్. అంటే మరి ఆలూరులో వాటర్కి ఎంత కటకటాల పాలైతున్నారో దాన్ని బట్టి అర్థమైంది. కాబట్టి సార్ ఏమంటున్నారంటే మిషన్ రాయలసీమ తీసుకుని వద్దామని చెప్పి మాకు మాటిచ్చారు.